అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హేమవాణి తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వచ్చేసి ఒక మంచి టాపిక్, మీరందరూ ఎంతగానో అడుగుతున్న టాపిక్. సో నా ప్రెగ్నెన్సీ అప్పుడు నేను తీసుకున్న హెల్తీ డైట్ ఫుడ్ ఏంటి అన్నది ఈరోజు చూడబోతున్నారు. ఇదంతా నేను సొంతగా చెప్పింది కాదండి. సో నాకు డాక్టర్ సజెస్ట్ చేసి ఇచ్చిన డైట్ చార్ట్ ఉంటుంది కదా, డైటీషియన్ ప్లస్ నా గైనిక్ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఇచ్చిన డైట్ ప్లాన్. సో నేను తమ్నేను ఇంకోటి కూడా మెన్షన్ చేశాను, మనం ప్రెగ్నెంట్ అవ్వకముందు, కన్సీవ్ అవ్వకముందు కూడా డైట్ ఉంటుంది. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డైట్ ఉంటుంది, తర్వాత డెలివరీ తర్వాత కూడా ఇంకొక డైట్ ఉంటుంది అన్నమాట. సో ఈ మూడు కూడా ఇంపార్టెంట్, ఓన్లీ బేబీ గురించే కాదండి. ఇదేంటంటే మన టోటల్ ఓవరాల్ హెల్త్ అన్నమాట. మనం బాగుంటేనే కదండి మన బేబీ కూడా బాగుంటుంది అందుకనమాట. సో ఫస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే కన్సీవ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి. ఇంకెందుకలైతే మనము వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్గా ఏంటంటే బిఫోర్ కన్సీవ్, అంటే మనం కన్సీవ్ అవ్వకముందు కూడా మనము ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అన్నది స్టార్ట్ అవుతుందండి. ఎలా అంటే, ఇది కొలంబియా ఏషియా హాస్పిటల్ అండి. ఏషియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్. ఇది బెంగళూరులో ఉంది అండ్ నేను హైదరాబాద్లో కూడా ఇంకొక బెస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. సో దీంట్లో ఫస్ట్ మెన్షన్ చేసింది ఏంటంటే, సో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే పిల్లల్లో బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి అని మెన్షన్ చేసి ఉందన్నమాట. సో దాని గురించి ఇప్పుడు నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చక్కగా ఫోలిక్ యాసిడ్ 1 mg టాబ్లెట్స్ యూజ్ చేస్తారు. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం కన్సీవ్ అయ్యాము అని మనకు ఎలా తెలుస్తుంది? మనం కన్సీవ్ అయ్యామని మనకు ఆల్మోస్ట్ ఒక 1 month తర్వాతే తెలుస్తుంది. మరి ఆ 1 month మరి బేబీ హెల్త్ ఎలాగా, సో ఏ బర్త్ డిఫెక్ట్స్ ఉండకుండా ఉండాలి అంటే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీ యూస్ చేస్తారన్నమాట. సో ఇది మీరు డైరెక్ట్గా తీసేసుకోకండి. సో కొంతమందికి కొన్ని తెలియకుండానే హెరిడిటరీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో ఏం చేయాలంటే, నేను చేసింది మెయిన్ చెప్తున్నాను. సో ఇలా మేము కన్సీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫుల్ బాడీ చెకప్కి వెళ్ళాము. సో ఏమన్నా ఉన్నా కానీ, సో నాకు కొంచెం థైరాయిడ్ హై లెవెల్స్లో ఉండింది అనమాట. అంటే లిమిట్ క్రాస్ అవ్వలేదు కానీ ఉండాల్సిన రేంజ్లోనే కొంచెం హై లెవెల్స్లో ఉండింది అనమాట. సో దానికి తగ్గ మెడిసిన్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ చేంజెస్, ఏది మంచిది ఏది చేయడం అన్నది డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలాగా వాకింగ్ చేయడము, జాగింగ్ చేయడం స్టార్ట్ చేశాను నేను ఆ తర్వాత నుంచి. అండ్ ఫుడ్లో లీఫీ వెజిటేబుల్స్, ఆల్మండ్స్ ఈ రెండు కూడా యాడ్ చేస్తున్నాను. లీఫీ వెజిటేబుల్స్ అంటే పాలకూర, తోటకూర ఇవి. అండ్ రెండు సూపర్ ఫుడ్స్ అండి ప్రెగ్నెన్సీకి మాత్రము, ఈ పాలకూర ఒకటి అను బాదం పప్పులు ఒకటి. ఈ రెండు అయితే అందరూ చెప్తారు తినమని. సో ఎస్పెషల్లీ లేడీస్కి ఏంటంటే అనేమిక్ ఉంటారన్నమాట, అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయి ఉండడం, ఐరన్ లెవెల్స్ తగ్గిపోయి ఉండడం, ఇవన్నీ కూడా దాని వల్ల వస్తాయి నెక్స్ట్. సో అందుకని ఏం చేయాలంటే ఈ ఫోలిక్ అన్నది కంపల్సరీ తీసుకోవాలి, బర్త్ డిఫెక్ట్స్ ఏవి ఉండకుండా ఉండాలి అంటే ముందు నుంచే. సో ఇది ముందు కదా. సో ఇవి అన్ని మల్టీవిటమిన్స్ అన్నమాట. ఈ మల్టీవిటమిన్స్ కంపల్సరీ కన్సీవ్ అవ్వడానికి, అప్పుడే మీ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా స్మూత్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏం తినాలి అన్నది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను డెలివరీకి హైదరాబాద్ వచ్చాను అండ్ ఇది వచ్చేసి రెయిన్బో హాస్పిటల్ అండి, బంజారా హిల్స్లో ఉంది. ఇది వన్ ఆఫ్ ది టాప్ హాస్పిటల్స్ అండ్ డాక్టర్ కూడా చాలా బాగా ట్రీట్ చేశారు. అండ్ నేను ఇది చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి దానికి పక్కనే చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉందన్నమాట. సో ఇంకా ఇక్కడే కంటిన్యూ అవ్వచ్చు అన్నట్టుగా. అండ్ నేను మీకు థంబ్నైల్లో చూపించాను కదా డైట్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అని. సో ఈ డైట్ ప్లాన్లో అసలు ఏముంది, వాళ్ళు నాకు ఏం మెన్షన్ చేశారన్నది చూద్దాం. చూసారు కదా, పర్ డే మనము మామూలు తినేదానికన్నా 300 calories ఎక్కువ తినవలసి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే టైం ఇంటర్వెల్స్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాయి, బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యలో స్నాక్స్, లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ డిన్నర్ తర్వాత కూడా అని మెన్షన్ ఉంది. సో ఎగ్జాక్ట్లీ 8:30 to 9:30 అని కాకుండా 8 to 9 అలా మీకు కన్వీనియంట్గా మీరు మార్చుకోవచ్చు. సో ఇలా ఫుడ్ అనేది ఒకేసారి కాకుండా ఇంటర్వెల్స్లో తినాలి అంటారన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో. సో దీంట్లో వేర్వేరు ఉన్నాయి, ఒకటేమో రైస్ది, ఒకటేమో వెజిటేబుల్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్కి, ఇంకా డ్రై ఫ్రూట్స్కి కూడా దీంట్లో మెన్షన్ చేసుకోవచ్చు మనము. అండ్ తర్వాత ఏమో మనం మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, యోగర్ట్, చీజ్ లాంటివి,
అలాంటివి. అండ్ నాన్ వెజ్కి కూడా సపరేట్ ఉంటుంది, సో అది కూడా లాస్ట్లో చూపిస్తాను. సో ఫస్ట్ దీంట్లో మనకు మెన్షన్ చేసింది బ్రెడ్ కానీ రైస్ కానీ పాస్తా కానీ ఇవన్నీ ఏంటంటే మనకి సర్వింగ్స్, అంటే రోజులో ఎన్ని సర్వింగ్స్ తినొచ్చు, అంటే వన్ సర్వింగ్ అంటే వన్ స్లైస్ ఆఫ్ బ్రెడ్ అన్నప్పుడు మీరు రోజుకి ఎన్ని సర్వింగ్స్, 8 నుంచి 10 అంటే 8 నుంచి 10 అది మ్యాక్సిమం అనమాట. సో మీరు రైస్ తీసుకోవాలంటే రైస్ తీసుకోవచ్చు, బ్రెడ్ కావాలంటే బ్రెడ్, ఇంకా అది చపాతి మీ ఇష్టం అనమాట. కానీ మ్యాక్సిమం లిమిట్ అది. అండ్ వెజిటేబుల్స్ వచ్చేసి దీంట్లో మనకి మెయిన్ ఫస్ట్ చూస్తే కనుక మనకి మెన్షన్ చేసింది కూడా 4 to 5 సర్వింగ్స్ అని ఉంది. అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అన్నీ బాగా కుక్ చేసుకునే తినాలండి, రావి తినకూడదు, ఎస్పెషల్లీ కరోనా టైం కాబట్టి ఇది ముందుది. సో నేను ఇప్పుడు మెన్షన్ చేస్తున్న కుక్డే తీసుకోండి. అండ్ వెజిటేబుల్ జ్యూస్ కన్నా కూడా సూప్స్, అంటే వెజిటేబుల్ సూప్స్ తీసుకోవడం చాలా మంచిది అన్నమాట. పైగా ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా కాబట్టి చాలా బాగుంటుంది హెల్త్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా మీరు డ్రై ఫ్రూట్ లడ్డు తినొచ్చు, లేకపోతే నేను మెన్షన్ చేసినట్టు బాదం పప్పులు కానీ వాల్నట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు అన్నమాట. అండ్ మిల్క్ వచ్చేసి ఆల్మోస్ట్ 1-2 glasses తాగమని మెన్షన్ చేస్తారు. అండ్ మజ్జిగ కూడా తీసుకోవచ్చు, లేకపోతే కాటేజ్ చీజ్ అంటే పన్నీర్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. పన్నీర్ కూడా తీసుకోవచ్చు మీరు, అది కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే మీకు నోటికి కొంచెం డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఆల్మండ్స్, వాల్నట్స్ కానీ, ఆప్రికాట్స్ కానీ, లేకపోతే అంజీర్ కానీ ఇవి తీసుకోవచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే పల్లీలు, అంటే పీనట్ లేకపోతే పీనట్ బటర్, ఇవి ఇది అంతా కూడా ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. సో ఈ ప్రోటీన్ ఫుడ్ వల్ల చక్కగా మజిల్ ఫామ్ అవుతుంది, చాలా మంచిది కాబట్టి పీనట్స్ అన్నవి తీసుకోండి అని మనకి ఇప్పుడు కాదండి, మన తాతల కాలం నుంచి చెప్తూనే ఉన్నారు. సో పల్లీలు అన్నవి చాలా మంచిది, కంపల్సరీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది లాస్ట్కి చెప్తున్నా, ఇది నాన్ వెజ్దే అన్నమాట. సో వెజిటేరియన్స్ అవి ఫాలో అయినప్పుడు నాన్ వెజిటేరియన్స్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. కానీ ఫిష్లో ఏంటంటే కొన్ని ఫిష్లో హై మెక్యూరీ లెవెల్స్ ఉంటాయన్నమాట, అలాంటి ఫిష్ అవాయిడ్ చేయండి. అండ్ ఈ ఫుడ్స్లో మీకు ఏమన్నా గ్యాస్ వస్తుంది, అలా ఏమన్నా ఇరిటేషన్గా ఉంది, లేకపోతే ఎక్కువ వామిటింగ్ వస్తుంది ఫుడ్ తింటుంటే అన్న ఫుడ్ కూడా మీరు డాక్టర్ని అడిగి అవాయిడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ ఇంటేక్ అండి, అంటే ఎంత వాటర్ తాగాలి అని. మినిమం 6-8 glasses ఒక రోజులో తాగమంటున్నారు. సో కొబ్బరి నీళ్ళు కూడా దీంట్లో గ్లాస్ కౌంట్ చేసేసుకోండి. అండ్ కాఫీని మ్యాక్సిమం వీలైతే అవాయిడ్ చేయండి, అవాయిడ్ చేయలేము అనుకుంటే కనుక చాలా చాలా తగ్గించేసేయాలన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఆయిల్ ఫుడ్ కానీ స్వీట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే అస్సలు తినకూడదని కాదు, కానీ తగ్గించి తింటే చాలా చాలా మంచిది. ఎలాగో మనం డ్రై ఫ్రూట్స్లో అది స్వీట్నెస్ ఉంటుంది, పాలల్లో షుగర్ ఉంటుంది కాబట్టి అలా తగ్గించి తింటే బెటర్. అండ్ ఇది వచ్చేసి పోస్ట్ డెలివరీ అనమాట, అంటే డెలివరీ అయిపోయిన తర్వాత లాక్టేటింగ్ మదర్ అంటే పాలిచ్చే తల్లి తినాల్సిన ఫుడ్. 2 glasses పాలు అని ఉంది, 2 glasses బార్లీ వాటర్ అని ఉంది. నేను బార్లీ వాటర్ కాదు కానీ బటర్ మిల్క్ తాగాను అనమాట. ఆ తర్వాత 8 బాదం పప్పులు, పైగా మెంతి కూర అన్నది బాగా యూస్ చేస్తారండి, పాలు బాగా పడతాయి అంటారు మెంతి కూరకి. అండ్ వెల్లుల్లి అయితే మా అమ్మ వెల్లుల్లి కారం చేసింది అనమాట. సో తినేటప్పుడు ఫస్ట్ ముద్ద వేడివేడి అన్నం వెల్లుల్లి కలుపుకొని తినేదాన్ని. ఆ తర్వాత ఓట్స్ తినొచ్చు అన్నారు, సూప్స్ తాగొచ్చు అన్నారు, ఫ్రూట్స్ తినొచ్చు అన్నారు. సో అవన్నీ కూడా తీసుకోవచ్చు. కానీ స్టిచ్చెస్ పడితే కొంతమంది కొన్ని రకమైన పప్పులు, పీనట్స్ ఇవన్నీ యూస్ చేయరు. సో మీరు కూడా అవాయిడ్ చేయొచ్చు, లేదు తినాలి అనుకుంటే కనుక డాక్టర్ని ఒకసారి అడిగి తినండి. సో ఫుడ్లో కూడా కీమా తినొచ్చు, మటన్ కీమా తినొచ్చు. అండ్ ఎగ్స్ కూడా తినాలండి మనము. సో ఎగ్ కాల్షియం, విటమిన్ డి కూడా ఉంటుంది అంటారు కాబట్టి. అండ్ ఇది ప్రెగ్నెన్సీ టైంలో ఎలా తిన్నామో ఈ రైస్ కానీ కర్డ్ పన్నీర్ ఇవన్నీ సేమ్ అలానే. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో నేను స్వీట్ కార్న్ కూడా బాగా తిన్నానండి ఈవినింగ్ టైంలో. అండ్ బ్రేక్ఫాస్ట్కి నేను మెయిన్ ఇది చిక్పీ, అంటే మనకి తెల్ల కాబూలి శనగలు అంటారు కదా, అవి
పూరి కానీ చపాతీ కానీ ఇలా కూడా తినేదాన్ని, పరాటాస్ తినేదాన్ని, బీట్రూట్ పరాటాస్ తినేదాన్ని, బీట్రూట్ పొమోగ్రనేట్ ఇవన్నీ చాలా చాలా మంచిది అన్నమాట. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అంటే బర్గర్లు, పిజ్జాలు, అసలు బయట ఫుడ్ అన్నది అవాయిడ్ చేసేసండి. ఎస్పెషల్లీ కరోనా టైంలో అయితే అస్సలకే అవసరం లేదు. మెయిన్ ఈ టైంలో మనం కామ్ అండ్ కూల్గా ఉండి మనకు నచ్చిన ఫుడ్ మనం హాయిగా చక్కగా వండుకొని తినొచ్చు. అండ్ నెక్స్ట్ నేను నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఏం తినకూడదు ఫుడ్స్, ఏదైతే మంచిది, ఏమేమి అవాయిడ్ చేయాలి, ఎలా ఉండాలి అన్నది కూడా మెన్షన్ చేస్తాను. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మిస్ అవ్వకుండా ఉంటారు మీరు.